బ్యాక్ టు న్యూస్. నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి గుత్తా మోహన్ రెడ్డి తుపాకీతో హల్చల్ చేశారు. చిట్యాల మండలం ఉరమడ్లలో పిల్లాయిపల్లి కాల్వ పనులను ఆయన అడ్డుకున్నారు. సర్వే ప్రకారమే పనులు నిర్వహిస్తుండగా తన భూమి నుంచి కాల్వ వెళ్లొద్దంటూ ఇంజనీర్ జేసీపీ ఆపరేటర్తో వాగ్వాదానికి దిగారు. పనులు నిలిపివేయాలంటూ తుపాకీతో వారిని బెదిరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రస్తుతం ఈ వ్యవహారం ఎస్పీ వద్దకు చేరినట్లు తెలుస్తోంది. త్వరలో గుత్తా మోహన్ రెడ్డిని అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విజయ భాస్కర్ అందిస్తారు లైవ్ ద్వారా. విజయ భాస్కర్, ఓవర్ టు యూ. మోహన్ రెడ్డి తుపాకీతో హల్చల్ చేశారు. తన వ్యవసాయ భూమిలో పిలాయిపల్లి కాలువ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ను, ఆ తర్వాత జేసీబీ డ్రైవర్తో పాటు సైట్ ఇంజనీర్ను తన తుపాకీతో బెదిరించారు. సంచలనంగా మారింది. పిలాయిపల్లి కాలువకు సంబంధించి పనులు జరుగుతూ ఉన్నాయి. పనులకు సంబంధించి గుత్తా మోహన్ రెడ్డి వ్యవసాయ భూమిలో నుంచి కాల్వ తోగుతున్న నేపథ్యంలోనే ఈ వాదం రాజుకుంది. తన వ్యవసాయ భూమిలో పనులు చేయొద్దంటూ మోహన్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్ళడం, అక్కడ ఉన్న జేసీబీ డ్రైవర్ను నిలువరించే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత అక్కడ సైట్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఏఈతో కూడా వాగ్వాదం మొదట జరిగింది. అయితే దీనికి సంబంధించి పనులు ఆపేయకపోతే చంపేస్తానంటూ కూడా గన్ తన దగ్గర ఉన్న సర్వీసు గన్ రివాల్వర్ తీసుకొని బెదిరించే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు అక్కడ హడావడి నెలకొనతో పాటు కొంత ఉద్రిక్తత కూడా నెలకొంది. ఈ క్షణంలో ఏం జరుగుతుందో అన్న ప్రాణభయంతో కూడా ఆ పిలాయిపల్లి కాల్వ పనులు చేస్తున్న సైట్ ఇంజనీర్తో పాటు జేసీబీ డ్రైవర్ కూడా తీవ్ర ఆందోళనకు గురవడంతో పాటు ఈ మొత్తం వ్యవహారాన్ని ఉన్నతాధికారులకు, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అలాగే పోలీసులకు కూడా ఉన్నతాధికారుల సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును అందుకున్న పోలీసులు మొత్తం ఘటనపై విచారణ జరిపే ప్రయత్నంలో బిజీగా ఉన్నారని చెప్పవచ్చు. మొదటగా దీనిపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఆ ఘటన ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఈ ఘటనలో ఎవరెవరు పాల్గొన్నారనే కోణంలో పోలీసుల దర్యాప్తు వేగంగా జరుగుతూ ఉంది. గుత్తా మోహన్ రెడ్డి 1978-83లో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. నాదెండ్ల భాస్కర్రావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1 నెల పాటు ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే మాజీ ప్రజాప్రతినిధికి కేటాయించి తనకు అభ్యర్థన మేరకు ఇప్పటికే గన్ కూడా పోలీసులు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే తన దగ్గర ఉన్న సర్వీస్ రివాల్వర్తో ఎవరైతే క్షేత్రంలో వ్యవసాయ పనులు, పిలాయిపల్లి కాలువ పనులు చేస్తున్నారో వారందరినీ కూడా బెదిరించే ప్రయత్నం చేశారు. పోలీసులు నరేందర్, ఎవరైతే సైట్ ఇంజనీర్ ఉన్నారో సైట్ ఇంజనీర్ నరేందర్ ఫిర్యాదును తీసుకున్న పోలీసులు ప్రస్తుతం ఆ ఘటనపై సీరియస్గా దర్యాప్తు జరుపుతా ఉన్నారు. మాజీ మంత్రి గుత్తా మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వెపన్ను పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దాంతోపాటు అందులో ఉన్న బుల్లెట్స్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కసారిగా మాజీ మంత్రి గన్తో కాల్వ పనులు చేస్తున్న వారిని బెదిరించడం మాత్రం సంచలనంగా మారింది. మొత్తంగా ఈ వ్యవహారంలో డిఈని కూడా పోలీసులు సంప్రదించారు. అసలు అనుమతి ఉండే పనులు చేస్తున్నారు, లేదంటే అనుమతి లేకుండానే పనిచేస్తున్నారనే కోణంలో కూడా వ్యవసాయ శాఖ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారుల్ని పోలీసులు ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే కొంత డిఈ కూడా సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. పిలాయిపల్లి కాల్వ పనులు జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్న పనుల భాగంగానే ఇప్పటికే ల్యాండ్ అక్వజిషన్ కూడా జరిగింది, భూసేకరణ కూడా పూర్తి చేశారు. ఇందులో భాగంగానే గుత్తా మోహన్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో 17 గుంటల భూమిని కోల్పోతున్నారు. ఇందుకు సంబంధించిన పరిహారం కూడా ఇప్పటికే నిబంధనల ప్రకారం అందజేయడం జరిగింది. పనులు అడ్డుకోవడానికి అవకాశం అయితే లేదు. ప్రభుత్వం తరఫున అందజేయాల్సిన పరిహారం అంతా కూడా అందజేసిన నేపథ్యంలోనే పనులు అడ్డగించడాన్ని నేరంగా కూడా పోలీసులు, ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు భావిస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ ఘటనపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి వద్ద ఉన్న గన్తో పాటు అందులో ఉన్న బుల్లెట్స్ను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు వివిధ సెక్షన్ల కింద ఐపీసీలోని ఏవైతే ఈ కేసులు ఈ ఘటనకు సంబంధించి ఏ సెక్షన్లు అయితే పెట్టొచ్చో అవన్నీ కూడా పెట్టినట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు ముఖ్యంగా ఆర్మ్స్ యాక్ట్ను 31ని కూడా ఈ ఘటనలో ఎఫ్ఐఆర్లో నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ కోణంలోనే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై సీరియస్గానే దృష్టి సారించారు. గన్ని మాజీ మంత్రి తన గన్ని దుర్వినియోగం చేయడంతో పాటు దాంతో బెదిరించే ప్రయత్నం కూడా చేసిన నేపథ్యంలోనే పోలీసులు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఓవరాల్గా తన వ్యవసాయ భూమిలో 17 గుంటల భూమి కోల్పోతుండడం, ఆ భూమి కూడా మొత్తం భూమిలో మధ్య నుంచి కాలపోతున్న నేపథ్యంలోనే గుత్తా మోహన్ రెడ్డి కాంట్రాక్టర్లను, అక్కడ పనులు చేస్తున్న ఇరిగేషన్ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం
ఇవ్వాల్సిన పరిహారం కూడా ఇప్పటికే ఆయన అకౌంట్ లో కూడా జమ చేసినట్లు కూడా సంబంధిత ఇరిగేషన్ అధికారులు పోలీసులకు కూడా సమాచారం అయితే అందించారు మొత్తంగా మాజీ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేసిన గుత్తా మోహన్ రెడ్డి సైట్ ఇంజనీర్ తో పాటు జేసీబీ డ్రైవర్ ను తన గంతో బెదిరించడం మాత్రం సంచలనంగా మారింది ఈ ఘటనపై పోలీసులు మాత్రం సీరియస్ గా దృష్టి సారించారు కెమెరామెన్ మధుతో విజయ భాస్కర్ మహా న్యూస్ నల్గొండ జిల్లా రైట్ రైట్ థాంక్యూ విజయ భాస్కర్ What is that?